మీ పిల్లలు ఫారిన్ లో చదవాలనేది మీ కల, మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి సార్. టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్ళారు. అక్కడ ఇద్దరు కలిసి చర్చలు జరిపారు. సో ఈ చర్చల గురించి ఏమనుకోవచ్చు సార్? ఎందుకంటే ఉమ్మడి కార్యాచరణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయనుకోవచ్చా? ఇద్దరు అధినేతలు కలిసేది అడుగులు వేయడానికి కదా, కలిసి వాళ్ళకున్న అవగాహన పెంచుకోవడానికి. కాకపోతే ఎన్నికలు తొందరగా వస్తాయని అంటున్న సమయంలో చంద్రబాబు నాయుడు ఒక 10 ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి మాట్లాడడం, అది కూడా సుదీర్ఘంగానే జరిగినట్టు లెక్క, మామూలు. కాబట్టి ఆ ప్రాధాన్యత ఎట్లాగూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు రన్ అప్ టు ది ఎలక్షన్స్ ఎన్నికల సన్నాహాల్లో పవన్ కళ్యాణ్తో చంద్రబాబు జరిపిన ఈ భేటీ అనేది ఒక ముఖ్యమైన ఘట్టమే అవుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తారా లేదా అన్నది, ఎన్నికల్లో బలాబలాలు ఎలా ఉంటాయి లేకపోతే ఎవరైతే ఉంటారు అన్నదాన్ని ముఖ్యంగా అటు వైసీపీ అధికార పార్టీ జగన్, ఇటు వీళ్ళు వీళ్ళ పార్టీ, ఆ తర్వాత మిగతా అంశాలు కదా. అందువల్ల ఒక ముఖ్యమైన సంకేతం నిన్నటి సమావేశం ఇచ్చిందని మనం చెప్పాల్సి ఉంటుంది. అయితే ఆ సమావేశం కూడా ఏదో చాలా పద్ధతి ప్లాన్గా జరిగిందని కాదు, చంద్రబాబు నాయుడు ఒక విధంగా అకస్మాత్తుగానే వెళ్ళారు. అది కూడా సాయంత్రం బాగా లేట్, ఆ 7:30 అప్పుడు. సో రేపు విశాఖపట్నంలో లోకేష్ యువగాళ ముగింపు, అదంతా జరుగుతున్న నేపథ్యం కూడా ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో ఈ సమావేశం. అంటే ఆ సమావేశానికి పవన్ కళ్యాణ్ రారు, వస్తారని ఫస్ట్, రారని తర్వాత రకరకాలు అయిన తర్వాత ఇప్పుడు వెళ్ళారు. సో విత్ వైసీపీ మీడియా లేకపోతే వ్యాఖ్యాతలు కొంతమంది చెప్పే ప్రకారం పవన్ కళ్యాణ్ ఏమైనా అలకబోనాడా, దాన్ని సర్దుబాటు చేయడానికి వెళ్ళారా, లేకపోతే రానంటే వారు రప్పించడానికి వెళ్ళారా, ఇటువంటివి చాలా జరిగాయి, జరుగుతున్నాయి కూడా ఆ కామెంట్స్. ఇంకా ఒకటి, వాళ్ళిద్దరూ అవగాహనకు రావటము, పొత్తు పెట్టుకోవాలనుకోవటం ఎప్పుడో జరిగిపోయింది. ఇంకా పొత్తు అనివార్యం కూడా ఇద్దరికి కూడా. పొత్తులు ఎప్పుడు అభిమానంతో అనురాగంతో జరగవు, అవసరాలతో మాత్రమే జరుగుతాయి. అవసరాల రీత్యా చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం అనేది పవన్ కళ్యాణ్కు ఒక తన అస్తిత్వం, తన ఉనికి, దానికి సంబంధించిన అంశం. చంద్రబాబుకు అధికారం కోసం చేసే తీవ్ర పోరాటంలో పవన్ కళ్యాణ్ అండ ఉండడం అనేది చాలా అవసరం. నేను గతంలో కూడా చెప్పా, ఏపీలో ఇప్పుడున్న విచిత్రమైన రాజకీయ పరిస్థితుల్లో అటు ఇటు ఉన్నవాళ్ళు మేమే Y0 175 అని ఇద్దరు అంటున్నప్పటికీ కూడా పోటీ తీవ్రంగా ఉంటుందనే ఉద్దేశం ఇద్దరిలో ఉంది. అందుకనే వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు మార్చడము, సామాజిక సమీకరణాలు, ఈ దిశలో తన ప్రయత్నాలు తను చేస్తూ ఉంది. దాని మీద చాలా నడుస్తుంది రాజకీయం. ఇటు టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే తప్ప ఎదుర్కోలేము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్వయంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుని కలిసిన తర్వాత బయటకు వచ్చి మనం కనుక కలవకపోతే ఇంకో 20 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డియే పాలన చేస్తాడని ఇంకా అంతకంటే పెద్ద స్టేట్మెంట్ ఎవరిస్తారు? అంతకుముందు ఇప్పటి సభలో కూడా మనం కలిసి వెళ్ళాలి, ఓట్లు చీలకుండా చూస్తానని చెప్పింది కూడా పవన్ కళ్యాణ్. అందువల్ల పవన్ మనం కలిసి పోటీ చేస్తేనే వైసీపీని ఎదుర్కోగలం అనే ఒక సంకేతం చాలా స్పష్టంగా ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇంకా అంతకుముందు నుంచి కూడా సిద్ధంగా ఉన్నారు. అందుకని ఈ కొనసాగింపుగానే నిన్న సమావేశం మనం చూడాల్సి ఉంటుంది. అయిన తర్వాత వాళ్ళు చేసిన స్టేట్మెంట్, ప్రకటన సార్, ఇద్దరు కలిసి అంతసేపు మాట్లాడినా ప్రజలకేం చెప్పలేదు. అంటే ఇప్పటికిప్పుడు చెప్పగలిగింది ఏమీ లేదని, లేదా చెప్పేటంత స్పష్టత రాలేదని మనం అనుకోవాల్సి వస్తుంది. చెప్పింది ఏంటంటే మా పొత్తు కుదిరింది, మేము కలిసి పోటీ చేస్తాం, విజయం సాధిస్తాం, ఇలాంటి జనరల్ టర్మ్స్లో. అది కూడా నాదెండ్ల మనోహర్తో చెప్పించారు. పవన్ అక్కడ ఉండి కూడా తను చెప్పకుండా మనోహర్తో చెప్పించారు. అంటే అంతే, ఇప్పటికి కథ అంతే నడిచింది, ఇంకా కొత్త మలుపు రాలేదని మనకు అర్థమవుతుంది. బట్ ఇద్దరు కూడా మేము కలిసి వెళ్తామనే ఒక సంకేతం. ఇంకా మిగతా వివరాలు మిగతా కథ తెరపై ఎండి తెరపై చూడండి అన్నట్టుగా అలా ఉంచారని మనం అనుకోవాల్సి వస్తుంది. దీన్ని ఎక్కువగా నెగిటివ్గా కానీ పాజిటివ్గా కానీ పెద్ద చెప్పడానికి ఇందులో ఏం లేదు. కానీ వాళ్ళ కోణంలో అది పాజిటివ్, వైసీపీ కోణంలో నెగిటివ్. అందుకే మంత్రులందరూ జరుగుతుండగానే ట్వీట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు, అయిపోయిన తర్వాత అటాక్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంక జరుగుతూ ఉంటుంది. మొత్తం దీనికి సంబంధించిన ఒక క్లారిటీ కానీ, సీట్లకు సంబంధించి ఎక్కడ పోటీ చేయబోతున్నారు, ఎవరెవరు ఏ స్థానాల్లో చేయబోతున్నారు, ఇటువంటివన్నీ కూడా ఒక జనవరి నాటికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అన్న సమాచారం వస్తుంది సార్, నిజమేంటారా? ఒకటి, ఎవరైనా ఇంతవరకు అభ్యర్థులు, ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు కాబట్టి అభ్యర్థులు అది రాదు. సీట్లు ముఖ్యంగా ఎన్ని సీట్లు అనేది ఒకటి, నెంబర్ అండ్ ప్లేసెస్ అది తేలాల్సి ఉంటుంది.
నాకు తెలిసిన ప్రకారం దాదాపు వాళ్ళు ఒక 30 సీట్ల వరకు జనసేన పోటీ చేయొచ్చు. 30 కానీ 28 35 అని, అందులో 30 అటు అటు వెళ్ళే అవకాశం తక్కువ, ఇటువైపే ఉండొచ్చు. ఎందుకంటే జనసేన వ్యవస్థాగతమైన సంస్థాగతమైన సమస్యలు, నిధులు ఇవన్నీ ఇచ్చా కూడా ఎక్కువ సీట్లు తీసుకున్నా మళ్ళీ అభ్యర్థులను ఎత్తుకోవటము, నిధులు సమకూర్చడము, ప్రచారం చేయడం సమస్య అవుతుంది అని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు చెప్తున్నారు. ఆయన కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తండ్రులు ఇట్లా పేరెంట్స్తో కూడా మాట్లాడాలి, అవి కూడా జరిగాయి. సో అందుకనే ఆయన సీరియస్గానే తనకు అవకాశం ఉండి అభ్యర్థులు ఉన్న చోట చేయటం అన్నదానికి పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఆ సంఖ్య 30కి ప్లస్ ఆర్ మైనస్ అనేది ఇంక సంఖ్య మీద పెద్ద ఇది లేదంటే, కొన్ని ఛానల్స్లోనూ లేకపోతే కొంతమంది నాయకులు చెప్తున్నట్టు ఏదో మాకు 50-60 కావాలని, సీట్ల సంఖ్య మీద తగాద పడేటంత పరిస్థితి ఉండదు. అంటే పవన్ కళ్యాణ్కు ఉండదు, ఆయన అనుయాయులు ఫాలోయర్స్కు ఉండదా? జనసేనలో కసడౌట్ చేసిన వాళ్ళు లేకపోతే ఖర్చు పెట్టిన వాళ్ళు వాళ్ళకు ఉండదు, వాళ్ళకు ఉంటే ఉండొచ్చు. కానీ ఆయన పార్టీ అధినేతగా మనం భరించగలిగింది ఇంతవరకు పరిమితం చేసుకుందామనే ఒక ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తుంది. మిగతా వాళ్ళు ఏంటి అనేది ఎన్నికల స్ట్రగుల్ మొదలైన తర్వాత రెబెల్స్ లేకపోతే ఇంకా రకరకాలు ఉంటాయి. అది తెలుగుదేశం పార్టీకి కూడా ఉంటుంది. ఈ 30 మంది వరకు అభ్యర్థులను చేయొచ్చు అని. ఇంకా ముఖ్యమైనది పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది. చాలా వరకు ఆయన భీమవరం నుంచి పోటీ చేయాలనేది అభీష్టం, రెండు చోట్ల చేయకూడదు. మళ్ళీ అక్కడికి వెళ్ళి గాజువాకలో గతసారి ఫలితం ఒకటి. రెండో విషయం ఏమంటే రెండు చోట్ల చేయడం వల్ల సీరియస్నెస్ తగ్గుతుందని. కానీ భీమవరం ఒకటే, గన్నవరం విమానాశ్రయం నుంచి భీమవరం వెళ్ళాలంటే 4 గంటల దాకా పడుతుంది. కాబట్టి ఇది ఏమి మన ప్రచారానికి లేకపోతే ఇతర కాన్స్టిట్యున్సీస్ కవర్ చేయడానికి అనుకూలంగా ఉండదు. కాబట్టి ఆ మధ్యలో ఏదైనా తాడేపల్లిగూడెం లాంటి సీట్ అయితే మంచిదేమో అనే ఒక ఆలోచన కూడా చేస్తున్నారని తెలుస్తూ ఉంది. ఇవన్నీ కూడా వాస్తవంగా అనుకునే నిజంగా ఉన్న సమస్యలే. ఇంకా తర్వాత ప్రధానంగా గోదావరి జిల్లాలో జనసేనకి ఎక్కువ స్థానాలు ఇచ్చేవ్వటం, కృష్ణా గుంటూరులలో కొంచెం సందర్భాన్ని బట్టి టీడీపీకి ప్రాధాన్యత ఇస్తూ జనసేనకి ఇవ్వటం, ఉత్తరాంధ్రకు వచ్చేసరికి కొన్ని రాయలసీమలో మెయిన్గా వైసీపీని ఎదుర్కోవాలి కాబట్టి పరిమితంగా అక్కడక్కడ అక్కడ ఏదన్నా ఇవ్వటం, ఇట్లా ఇవన్నీ కలిసి ఒక 30కి వస్తాయి. అయితే అభ్యర్థులు ఎవరన్నది అప్పుడే రాదు. ఇంకా ఇందాక నువ్వు అడిగినట్టు వాళ్ళు ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక, ఉమ్మడి ప్రణాళిక, చంద్రబాబు 6 గ్యారంటీలు అన్నారు. అప్పుడు ఇప్పుడు 10 గ్యారంటీలు ఎన్నవుతాయి, ఇవన్నీ కూడా కలిపితే బాబు పవన్ గ్యారంటీలు అంటానికి ఉంటుందా, లేదా బాబు గ్యారంటీలు అనే పేరుతో వెళ్తాయా, కాకపోతే జనసేన టీడీపీ గ్యారంటీలు అంటారా, ఇట్లాంటివి ఫైనర్ డీటెయిల్స్ ఇంకా రూపొందించాల్సి ఉంటుంది. సార్ అయితే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో కూడా ఏదైతే సభలు వీళ్ళు ముందు ముందు నిర్వహించబోతారో ఆ సభ వేదికగా కానీ సభ వేదిక మీదే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి అన్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి సార్. సార్ ఇంకొకటి సీట్ల విషయానికి సంబంధించి, కొన్ని సీట్ల వరకే బాబు పరిమితం చేసే అవకాశాలు ఉన్నాయి, మిగతా వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇస్తామన్న దిశగా హామీలు అన్నారు. దాని మీద పెద్ద సందేహం లేదు, 30 స్థానాల వరకు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. 30 ప్లస్ ఆర్ మైనస్, వీళ్ళు ఇంకా ఎక్కువ ఆశిస్తే సార్? ఒకవేళ వాళ్ళు అంతకంటే ఎక్కువ తీసుకొని అభ్యర్థులు వెతుకోలేక అవస్థపడాలి అనే ఉద్దేశంలో వాళ్ళు లేరు. సో అయితే ఒక క్లారిటీ వచ్చేసినట్టేనా సార్? దాదాపుగా క్లారిటీ అట్లా చివరి ప్రకటన వచ్చినప్పుడు వస్తుంది. రెండవది బీజేపీ ఫ్యాక్టర్ ఒకటి ఉంది, బీజేపీతో కలుస్తారా లేదా, బీజేపీ కలుస్తుందా లేదా అనేది. చంద్రబాబు నాయుడు ఇంకా బీజేపీ కోసం కొంత వెయిట్ చేద్దాం కొద్ది రోజులు అనే ఆలోచనలో ఉన్నాడు. పవన్ ఏమో ఆల్రెడీ బీజేపీతో ఉన్నాడు. ఆయన ఉన్నా కానీ బీజేపీ వాళ్ళు హైదరాబాద్ మన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్సభలో పొత్తు ఉండదని వాళ్ళు ప్రకటించారు. కాబట్టి ఇప్పుడు పురంధేశ్వరి సరిగ్గా వీళ్ళు మాట్లాడుతున్నప్పుడే ఆమె వెళ్ళి హరిరామజోగయ్యని కలిసి పవన్ మాతో పొత్తులో ఉన్నాడు అని ఆమె ప్రకటించారు. కాబట్టి ఇక్కడ ఈ 3 పార్టీల మధ్య ఈ ట్రయాంగిల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ 3 కాకుండా ఈవెన్ వైసీపీకి కూడా బీజేపీతో పరోక్షమైన మద్దతు లేకపోతే వాళ్ళ ఆశీస్సులు అవి ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు ఉండటం ఉండకపోవటం అనేది ఒక ఫ్యాక్టర్ కాబోతుంది. బీజేపీకి పెద్ద బలమేం లేదు, కానీ కేంద్రంలో ఉన్న అధికారం వల్ల వాళ్ళు చెలాయించే ఆధిపత్యం ఒకటి,
మూడు ప్రాంతీయ పార్టీల్లో కూడా జనసేన ఎన్డీఏలో ఉండటము, వైసీపీతో రాష్ట్ర ప్రభుత్వ పరంగా వాళ్ళకు ఉన్న సంబంధాలు, అటేమో చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు వీటిరీత్యా బీజేపీ ఇంకా కూడా కొంచెం టైం పాస్ కావాలని కాలం గడుపుతూ ఉంది. చంద్రబాబు అయితే మటుకు బీజేపీని వ్యతిరేకం చేసుకోకూడదు అన్న పూర్తి దీంట్లో ఉన్నారు. అది కూడా తేలితే తప్ప ఇంకా ఈ చివరి ఫైనల్ పిక్చర్ వస్తుంది. అది ఎలా ఎలా చెప్తారు, చంద్రబాబే చెప్పాలి. జనసేన చెప్పే అవకాశం ఏం లేదు, ఎందుకంటే ఒకటి వాళ్ళు ఎన్డీఏలో ఉన్నారు, రెండు ఇదివరకే నేను బీజేపీ రోడ్ మ్యాప్ కోసం చూస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పున్నాడు. కాబట్టి బీజేపీ మ్యాప్ ఏంటి తెలియదు మనకు. అందుకని ఈ ప్రశ్నలు ఉన్నాయి, ఎన్నిటికీ నిన్న రాత్రి సమాధానం వచ్చిందని కూడా కాదు. నిజంగా అయితే నిన్న రాత్రి ఆ లోకేష్ సభ దానికి వెళ్లే ముందు, రేపు వెళ్తారనుకుంటా, ఇది జరిగింది. ఈ సభకు పవన్ కళ్యాణ్ వస్తాడని మొదట అన్నారు, తర్వాత రారు అని చెప్పారు. రారు అంటే వీళ్ళే వద్దనుకున్నారని తెలుగుదేశం వాళ్ళు ఒక కథనం ప్రచారంలో పెట్టారు. వాళ్ళేమో మేము వద్దనుకున్నామని, వాళ్ళు ఏదైతే వెళ్ళటం లేదనేది అయితే ఒకటి. ఆ సభలో లోకేష్ను యువ నాయకుడిగా, చంద్రబాబు వారసుడిగా ప్రొజెక్ట్ చేస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి అనేది కూడా ఒక ప్రశ్న వస్తుంది. జనసేన అధినేతగా తను ముందుండే ఒక పరిస్థితి సహజంగా జనసేన ముఖ్యంగా ఆయన అభిమానులు కోరుకుంటారు కదా. కాబట్టి ఈ సభను అవాయిడ్ చేయొచ్చు అని చేయడానికి, దానివల్ల ఏమీ రాంగ్స్ మెసేజెస్ పొరపాటు సంకేతాలు రాకుండా మేము బాగానే ఉన్నాము అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి కూడా నిన్న సమావేశం ద్వారా ఒక ప్రయత్నం జరిగి ఉండొచ్చు. చివరికి ఏం జరుగుతుంది మనం చూడాల్సిందే. మనం రాజకీయాలు అయితే చెప్పలేం కానీ, బట్ లోకేష్ తర్వాత నాయకుడు అంటే మరి పవన్ కళ్యాణ్ ఏంటి, సీఎం పదవి గురించి కూడా ఆలోచిస్తాము మాట్లాడతాము ఫలితాలు వచ్చిన తర్వాత చూస్తామని అంటున్న నేపథ్యంలో మరి అక్కడ చంద్రబాబు లోకేష్ అని ఆ లైనప్ క్లియర్ అయిపోతే మరి పవన్ కళ్యాణ్ ప్లేస్ ఎక్కడ ఉంటుందనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది కదా. చూడాలి రేపు సభ ఎలా జరుపుతారు, అక్కడ ఏం మాట్లాడతారు. ఒకటి, నిన్న సమావేశం తర్వాత నాయకులు ఇద్దరు మాట్లాడలేదు. మాట్లాడకపోవడానికి ఫోకస్ అంతా బిగ్ బాస్ మీద ఉండటం ఒక కారణం కావచ్చు, లేట్ అవ్వటం ఒక కారణం కావచ్చు. అంతకంటే ముఖ్యంగా రాజకీయ అంశాల్లో ఇంకా పూర్తి స్పష్టత లేదు, కొత్తగా చెప్పేది లేదు అనే కారణం కూడా కావచ్చు. అందువల్ల నిన్న అవాయిడ్ చేశారు. అధికారికంగా సమగ్రంగా వాళ్ళు ఏం చెప్తారు అన్నది కూడా మనం చూడాలి. సార్ ఇప్పుడైతే వైసీపీ చేస్తున్న ఆరోపణలు కూడా మనం చూస్తున్నాం కదా సార్, అంటే మొదటి నుంచి కూడా కలయికకి సంబంధించి, వీళ్ళిద్దరి పొత్తుకు సంబంధించి కూడా అపవిత్ర కలయిక అని, ఎందుకంటే తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, ఇక్కడేమో ఏపీలో టీడీపీతో పెట్టుకోవడం, సో ఇవన్నీ ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయంటే సార్, ఎన్నికల సందర్భంలో ఏ రకమైన ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉండవా, ప్రభావం ఉండదంటారా? తెలీదు, నేను బీజేపీ గురించి ఇందాక చెప్పాను కదా, ఈ అంశాలన్నీ నేను ఇప్పటికే మీతో చెప్పాను. వాళ్ళు చివరికి ఏం వైఖరి తీసుకుంటారో తెలియదు. బీజేపీ విషయంలో వైసీపీ కూడా పూర్తిగా కాదని వ్యతిరేకిస్తున్నానని చెప్పగలిగిన పరిస్థితి ఏమీ లేదు. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ దెబ్బతినడానికి బీజేపీతో వీళ్ళకి లోపాయికారే అవగాహన ఉంది అనే ఒక అభిప్రాయం ఓటర్లను చాలా ప్రభావితం చేసింది. అది ఓట్ల మీద కూడా ప్రభావం చూపిందని మనకు ఫలితాలు వచ్చిన తర్వాత అర్థమవుతుంది. ఏపీలో మూడు ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీతో మంచిగా సాఫ్ట్గానే ఉన్నాయి, కాబట్టి అక్కడ బీజేపీతో అనుకూలత అన్నది వాటి మధ్యలో ప్లస్లు మైనస్లకు దారితీసే అవకాశం ఏమీ ఉండదు. కానీ ఒక అనిశ్చితిని అస్పష్టతను అయితే అది సృష్టిస్తూ ఉంటుంది. అది ముఖ్యంగా జనసేనకు అదొక సమస్య అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు కిషన్ రెడ్డి మేము ఒంటరిగా వెళ్తాము మా అని అన్నప్పుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించలేకపోయారు కదా, మొన్న మాతో పొత్తు పెట్టుకున్నారు, దాని మీద వ్యాఖ్యానం లేకుండా సమీక్ష లేకుండా ముగింపు, కనీసం టీ తాగుతాం కదా, ఒక ఒప్పందం కుదుర్చుకున్నాక అది కూడా చేయకుండా ఇలా ఎందుకు చేస్తున్నారు అని అనగలిగిన పరిస్థితిలో లేరు. ఇంకా అలాగే వైసీపీ కూడా మేము అన్ని విధాలు సహకరిస్తున్నప్పుడు మీరు ఎందుకు ఇలా చేస్తారు అని అడిగే పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళ ఒక్క ఒప్పందం ఏం లేదు కాబట్టి. అది రాజకీయ అవగాహన తప్ప. తెలుగుదేశం విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు అరెస్టు అమిత్ షా ఆశీస్సులు లేకుండా జరగదని తెలిసినా కానీ వీళ్ళు వెళ్ళి మళ్ళీ అమిత్ షానే కోరారు. అయినా అమిత్ షా ఏం చెప్పలేదు ఇంతవరకు కూడా, ఈయన విడుదలయ్యారు కానీ. కాబట్టి వాళ్ళలో ఎవరు ఎవరిని బీజేపీ కోణంలో ఏమి అనగలిగిన పరిస్థితి అయితే లేదు. దీన్ని అపవిత్ర కలయిక అని వైసీపీ దాడి చేస్తుంది. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ప్రభావం ఏమీ ఉండదు అని ఆయన పూర్తి తీసిపారేస్తూ మాట్లాడేవాళ్ళే ఎప్పుడు ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, తప్పకుండా రాజకీయాల్లో వీళ్ళిద్దరి కలయిక
ప్రభావం ఎంతో ఉంటుంది అనే అంచనా వైసీపీకి కూడా ఉంది, వైసీపీ నాయకత్వానికి. లేకపోతే పవన్ కళ్యాణ్ గురించి అసలు వాళ్ళు మాట్లాడకపోవచ్చు. చంద్రబాబు కంటే వాళ్ళు ఎక్కువ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు కదా. అంటే అది ఒక వ్యూహం, వాళ్ళ వ్యూహంలో పవన్ కళ్యాణ్ వాల్యూ అడిషన్ చంద్రబాబుకి ఏం జరుగుతుందో దాన్ని దెబ్బతీయాలి అనేది ఒకటి. ఆయన అనుయాయులుగా ఉన్నవాళ్ళు, ఆయన సోషల్ గ్రూప్ ఎవరు బలపరుస్తారో వాళ్ళను, వాళ్లకు దీన్ని ఈ రాజకీయ స్వభావాన్ని చెప్పడం ద్వారా న్యూట్రలైజ్ చేయాలని కూడా వైసీపీ భావిస్తుంది. ఇక ఎవరి ఎన్నికల్లో ఎవరెవరితో కలుస్తారని, ప్రత్యర్థులు ఎవరితో కలుస్తారన్నది వైసీపీ ఏమి నిర్ణయించలేదు. అలాగే వైసీపీ ఒంటరిగా వెళ్ళడం ఏంటి, ఎవరైనా కలుపుకొని వెళ్ళండి అని చెప్పే అది అవకాశం తెలుగుదేశం పార్టీకి కూడా ఉండదు. ఏపీ, నేను అందుకే మొదట చెప్పినట్టుగా ఏపీ రాజకీయ దృశ్యాన్ని ప్రధానంగా నాలుగు స్తంభాలు ఆట అనుకుంటే ఈ ముగ్గురు కాకుండా బీజేపీ కూడా కలిస్తే ఈ నలుగురి మధ్యలో ఒక గేమ్ నడుస్తుంది. ఈ గేమ్ ఫైనల్ చేయబడివ్వాల్సింది ఓటర్లే, కానీ ఈ పార్టీలో కూడా బీజేపీ ఇంకా తన విధానం తేల్చలేదు కాబట్టి అప్పటి వరకు ఒక అనిశ్చిత అయితే ఉంటుంది. సరిగ్గా ఇలా జరుగుతున్నప్పుడే మరి పురంధేశ్వర్ వెళ్ళి పవన్ కళ్యాణ్తో మేము పొత్తులో ఉన్నామని హరిరామ జోగయ్యకి చెప్పడం ఏంటి? హరిరామ జోగయ్యకి చెప్పడం అనేది సోషల్ యాంగిల్ కూడా ఉంది దాంట్లో. ఆయన కాపు సంక్షేమ సమితి పెద్దగా పవన్ కళ్యాణ్కు శ్రేయోభిలాషిగా సలహాదారుగా ఉన్నారు, అందరికీ తెలుసు. మరి ఆయన దగ్గరికి వెళ్ళి పురంధేశ్వర్ కలుస్తున్నారు కాబట్టి చాలా జరుగుతుంది ఏపీలో, మచ్ హ్యాపెనింగ్. వైసీపీ విషయానికి వస్తే ఆళ్ళ రామకృష్ణారెడ్డిని తప్పి ఆయన రాజీనామా చేసిన తర్వాత ఎంతమందిని మారుస్తారు, దాని ఫలితం ఏంటి, దాని మంచి అడ్లు ఆ తర్జన పర్జన ఒకటి జరుగుతుంది కదా. కానీ ఆ ప్రభావం ఏమి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఆయన కానీ లేకపోతే నాయకత్వం కానీ వాటి మీద ఏమి పెద్దగా హడావుడి పడి వాళ్ళేమి దాని మీద గురించి వ్యాఖ్యానం చేయట్లేదు. మేము దూసుకుపోతాం, మాకు అనుకూలత ఉంది. ఇప్పుడు ఈరోజు కొత్తగా ఆరోగ్యశ్రీని కూడా 15 లక్షల నుంచి 25 లక్షలకి ఏదో పెంచుతూ ముఖ్యమంత్రి ఒక కొత్త కార్యక్రమం కూడా తీసుకున్నారు. సో నా సోషల్ జస్టిస్ ప్లాన్కు, నా సోషల్ వెల్ఫేర్ మెజర్స్ ఇవి వెల్ఫేర్ మెజర్స్ చాలు అనే విధానంతో ఆయన ఉన్నారు. సో ఇంకెవరెవరు చతురంగ బలాలు వాళ్ళు సమకూర్చుకుంటున్నారు, ఎవరెవరు ఆయుధాలకు వాళ్ళు పదును పెట్టుకుంటున్నారు, ఈ క్రమంలో ఒక విధమైన ఎదురుదాడికి గురై కొంచెం రాజకీయంగా తీవ్ర సవాలు ఎదుర్కొన్న తెలుగుదేశం ఎలా కాలు చేయి కూడగట్టుకుంటుంది. జనసేన ఇంతవరకు ఎలా ఎన్నికల రంగంలో ప్రధానంగా ఓటమి చూస్తున్నటువంటి జనసేన, దాని జనసేనని ఎలా నిలదొక్కుంటారు అన్నది మనం కొద్ది రోజుల్లో మనం చూడాలి. బహుశా వాళ్ళు ఉమ్మడి ప్రణాళిక విడుదల చేసే సమయంలో ఇలాంటి వివరాలన్నీ రావచ్చు. కానీ బీజేపీని వీళ్ళెవరూ వ్యతిరేకించే అవకాశం అయితే దాదాపు కనిపించటం లేదు. సరే, ఈ వేచి చూసే ధోరణి అంటే చంద్రబాబు వేచి చూస్తున్నారు బీజేపీ కోసం అని చెప్పి చెప్పారు కదా, కొన్నాళ్ళు ఎదురు చూడట్లేదు. మనం ముందుకు పోవాలి, తలుపు తీసే ఉంచామంటున్నాడు. తలుపు తీసే ఉంచి ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం, ఇదిగో వాళ్ళు కూడా వస్తే ఆ కుర్చీ వేద్దాం, కుర్చీ వాళ్ళదే కాబట్టి ఈయన ఎక్కర్లేదు కాబట్టి మనం ముందుకు పోతూనే వాళ్ళ కోసం. అంటే ఒకటిని ఒకటి చెప్పొచ్చు దీన్ని బట్టి, బీజేపీకి చాలా ఎక్కువ సీట్లు ఇవ్వడం అనే ఆలోచన అయితే చంద్రబాబు దగ్గర లేదు. వాళ్ళ కోసం 4, 5, 6 అట్టి పెట్టి ఉంచుదాము, తర్వాత అవి తేలినప్పుడు తేలుతాయనే భావం ఉంది. బీజేపీకి కూడా గోదావరి జిల్లాలోనే గతంలో ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు వచ్చి ఉన్నాయి కూడా. కాబట్టి గోదావరిని గెలుచుకోవడానికి కూడా బీజేపీ కలిసి వస్తే మంచిదనే ఒక అంచనా కూడా చంద్రబాబు నాయుడుకు ఉండొచ్చు. సో ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అని ఆయన ఆలోచనలన్నీ కూడా ఎక్కువ ఓట్లు తెచ్చుకొని ఎక్కువ సీట్లు తెచ్చుకోవటం అన్నది ఇప్పుడు చాలా జీవన మరణ సమస్య వైసీపీని ఎదుర్కోవటం అన్నది. ఇప్పుడు కనుక మనం మరీ వెనక్కు మన సత్తా జాడకపోతే చాలా దీర్ఘకాలంలో కోలుకోలేమన్నది. ఇప్పుడు బీజేపీ కూడా తెలుగుదేశాన్ని దెబ్బతీయాలనుకుంటుందా లేదా అన్నదాన్ని బట్టి వాళ్ళ వ్యూహం నిర్ణయం అవుతుంది. మళ్ళీ కోలుకోవడానికి మనం ఎందుకు సహకరించాలి అని అనుకుంటుందా? కానీ దక్షిణ భారతదేశంలో వాళ్ళకి ఎక్కడ ఠికానా లేదు కాబట్టి పెద్దగా, కర్ణాటక తప్ప తెలంగాణ లేదు, కొద్దిగా వచ్చారు, బలంగా లేరు, ఆంధ్రప్రదేశ్లో లేరు కాబట్టి ఎలాంటి వ్యూహం తీసుకుంటుంది బీజేపీ అనేది ఇంకా మనకు తెలియదు. బీజేపీ వ్యూహం ఎందుకంటే ఓట్లను బట్టి, సీట్లను బట్టి మాత్రమే కాదు, వాళ్ళకున్న కేంద్రంలో వాళ్ళకున్న ఆధిపత్యాన్ని బట్టి. థ్యాంక్ యూ సార్.